సీఎం కేసీఆర్ నిన్న రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటన సందర్భంగా జిల్లాకు ఇచ్చిన హామీలు ఏం లేవని, ప్రభుత్వం ఒక జిల్లాకు ఏం చేయాలో అది చేసిందని, తంగళ్లపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు జలగం ప్రవీణ్ మాట్లాడారు. కాంగ్రెస్ అధ్యక్షుడు జలగం ప్రవీణ్ మాట్లాడుతూ అభివృద్ధి కాదు, అభివృద్ధి మాటను దోపిడీ చేస్తున్నారని అన్నారు. ఒక జిల్లాకు ప్రభుత్వం ఏం చేయాలో అది చేయటం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. జిల్లా అభివృద్ధి ఉద్యమ నాయకుల ఉద్యమ ఫలితమే అని అన్నారు. జిల్లాకు రెండు మార్గాల ద్వారా నీళ్లు బాగా వస్తాయన్న సీఎంకు మళ్లీ 13 చెక్ డ్యాంలు ఎందుకంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొడుకు అడగగానే తండ్రి 13 చెక్ డ్యాంలు మంజూరు చేయటం వెనుక ఏముందని విమర్శించారు. చెక్ డ్యాంల పేరిట మళ్లీ ఇసుక దోపిడీకి తెరలేపినట్లు కనబడుతుందని అన్నారు. జిల్లాను అభివృద్ధి చేశామన్న సీఎం నిరుద్యోగుల బాధలు, రైతుల కష్టాలు కనబట్టలేదా అంటూ దుయ్యబట్టారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి లింగాల భూపతి, గుగ్గిల శ్రీకాంత్, నేరెళ్ల నరసింహం, గడ్డం మధుకర్, పొన్నాల పరశురాములు, అరపెల్లి బాలు, గంగాధర మహిపాలు, కొండవేణి ప్రశాంత్, పయ్యావుల శ్రీనివాస్, మధు తదితరులు పాల్గొన్నారు. గుర్తించలేకపోవడం జరిగింది. అయినప్పటికీ మేము 1300 ఇళ్ళని ఇస్తా అని చెప్పి డబ్బాలు పలకడం కొట్టడం జరిగింది. తదనంతరం జిల్లా కలెక్టరేట్ కాంప్లెక్స్ను ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ ఓపెనింగ్ రావడం జరిగింది. అయ్యా, ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రి గారిని, కేటీఆర్ గారిని, అలాగే ముఖ్యమంత్రి గారిని ఒకటి అడగదలుచుకున్నాము. ఈ 7 ఏళ్లలో సిరిసిల్ల ప్రాంతం చాలా అభివృద్ధి చెందింది. ఎన్నో నిధులు ఇచ్చిన ఈ ప్రాంతం చాలా ఘనంగా గొప్పగా అభివృద్ధి జరుగుతున్న కేటీఆర్ గారు చేస్తూ ఉన్నారని చెప్పి కేసీఆర్ గారు ఇచ్చిన హామీలను మర్చిపోయి సేమ్ ఏదైతే ఇప్పుడు కలెక్టర్ భవనం ప్రారంభోత్సవం చేసిండో అదే ప్రాంతంలో వాళ్ళ పార్టీకి సంబంధించిన ఒక బహిరంగ సభలో రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి ఎన్నో హామీలు ఇచ్చిండు. గొప్ప గొప్ప హామీల పేరు మీద అక్కడ కాలయాపన చేసిండు. వాళ్ళను అనేది చూసుకుంటేనే మాత్రం మీరు ఈ సంక్షేమ పథకాలు ముందుకు తీసుకుపోతారు. మీ వల్ల ఈ ప్రాంత ప్రజలకు ఒరిగింది ఏం లేదు. మీరు కంటి తుడుపు చెరేగా మెడికల్ కాలేజ్ ఏదో అందరు కానీ అలాంటిది కాకుండా తక్షణమే మీరు మెడికల్ కాలేజీని మంజూరు చేపించి ఇక్కడ ప్రాంత విద్యార్థులకు, అలాగే ఇక్కడ ఉన్న కర్షక కార్మికులకు ఉపాధి కల్పించే మార్గాలు చూడాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. లేని పక్షంలో గతంలో మాదిరిగానే ఇప్పుడు కూడా ఏదైనా ఉద్యమాల ద్వారానే స్వాధిస్తాం. దీనికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరు పోరాటం చేసి జిల్లాకు అభివృద్ధి పదంలో నడిపించడానికి ముందుకు పోతామని చెప్పి ఈ సందర్భంగా మేము కేటీఆర్ గారిని హెచ్చరిస్తా ఉన్నాం. జై కాంగ్రెస్.